ప్రపంచంలోనే అత్యంత రహస్య ప్రదేశం. అక్కడికి ఎవరినీ అనుమతించరు. అసలు అక్కడ ఏం ఉంది, ఏం జరుగుతుంది అనేది ఇంతవరకు ప్రపంచానికి తెలియదు. మరి ఆ ప్రాంతం ఏంటి? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం టీ క్లాక్ గురించి తెలుసుకునే ముందు క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే మేము చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఇమెయిల్లోకి వచ్చేస్తాయి. ఏరియా 51 అనేది మోస్ట్ సీక్రెట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. అక్కడ ఏలియన్స్ యొక్క ఉనికిని దాచడానికి ప్రయత్నిస్తున్నారా? అక్కడ ఏలియన్స్ యొక్క డెడ్ బాడీలపై పరిశోధనలు చేస్తున్నారా? ఈ ఏరియా 51 ప్రాంతంలో సమీపానికి వెళ్ళగానే ఒక హెచ్చరిక బోర్డు ఉంటుంది. అక్కడికి ఎవరిని అనుమతించరు. ఎవరైనా ప్రయత్నిస్తే వారిని అక్కడే షూట్ చేస్తారట. అక్కడ ఫోటోలు తీయడం కూడా నిషిద్ధం. ఈ ఏరియా 51 అనే ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన ఆయుధ సామాగ్రిని దాచిపెట్టారని, అణు ఆయుధాలపై పరిశోధన జరిగే ప్రాంతం అని, అంతేకాకుండా ఏలియన్స్ యొక్క ఉనికిని కనుగొనే ఉద్దేశంతో స్థాపించబడ్డ మోస్ట్ టాప్ సీక్రెట్ రీసెర్చ్ సెంటర్ అని ఒక రూమర్ కూడా ఉంది. అప్పట్లో ఇద్దరు శాస్త్రవేత్తలు ఏలియన్స్ యొక్క జీన్స్ క్లోన్ చేయడానికి ప్రయత్నించారని అనేక కథనాలు ఉన్నాయి. లాస్ వేగాస్కి 100 కిలోమీటర్ల దూరంలో యునైటెడ్ స్టేట్స్ వార్చే నెవాడాలో స్థాపించబడ్డ ఈ ఏరియా 51 అనే ప్రాంతం రీసెర్చ్ సెంటర్గా పేర్కొనబడుతుంది. ఈ ప్రాంతంలో చాలా ఏళ్లపాటు ఆకాశంలో విచిత్రమైన ఆకారంలో ఎగురుతూ ఉన్న ఫ్లయింగ్ సాసర్స్ కనిపించేవట. ఆ విషయాన్ని మాత్రం బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టడం జరిగింది. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే చట్టం ద్వారా అమెరికా ప్రజలకి ఆ విషయం తెలిసింది. ఈ రహస్య ప్రాంతంలో ఏలియన్స్తో సంబంధాలు నెలకొల్పే మార్గాల కోసం అన్వేషణ జరుగుతుందని, ఈ ప్రాంతం నుండి ఇతర గ్రహాలకు కూడా వెళ్లే మార్గాల కోసం రీసెర్చ్ చేస్తున్నారని, ఏలియన్స్ యొక్క డెడ్ బాడీలపై పరిశోధనలు జరుపుతున్నారని అనేక రూమర్స్ ఉన్నాయి. అసలు రహస్యాన్ని మాత్రం అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. రోస్వెల్ డైలీ రికార్డ్ అనే న్యూస్ పేపర్ 1947 జూలై 8న ఈ ప్రాంతంలో ఒక రైతు యొక్క పొలంలో కొన్ని విచిత్రకరమైన వస్తువులు పడి ఉండటం గమనించి పోలీస్ వారి దృష్టికి తీసుకెళ్లగా వారు మొదట దాన్ని ఫ్లయింగ్ సాసర్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ తర్వాత వారు మాట మార్చేసి ఏదో పారాషూట్ లాంటివి ముక్కలుగా పడి ఉండవచ్చని చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో ఆయుధాలపై రీసెర్చ్ చేసే ప్రయోగాలకు సంబంధించి రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేశారు. అరోరా ప్రాజెక్ట్ అనే పేరుతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వేగంతో వెళ్లే ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయబడిందని, కానీ అమెరికా మాత్రం దీన్ని ఖండిస్తుంది. అలాంటిది ఏదీ లేదని, అంతా రూమర్స్ మాత్రమే అని. 1990లో ఏవియేషన్ వీక్ అండ్ స్పేస్ మ్యాగజీన్ 1985లో యుఎస్ $455 మిలియన్ ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిందని పేర్కొనడం జరిగింది. బాబ్ లేజర్ అనే వ్యక్తి 1996లో అరోరా ఎయిర్క్రాఫ్ట్ చూశాడని కాంట్రవర్సీ కూడా ఉంది. కానీ నిజంగా ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికైనా ప్రపంచానికి తెలుస్తుందేమో చూడాలి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భయంకరమైన ఆయుధం గురించి తెలుసుకుందాం. దీనిని నాజీ ఆర్మీ వారి చేత తయారు చేయబడిందని, దాని పేరు డీ క్లాక్. దీని గురించి ద ట్రూత్ అబౌట్ ది వండర్ వాఫ్ అనే పుస్తకంలో వివరించడం జరిగింది. 1997లో ఒక నాజీ ఆర్మీ ఆఫీసర్ యొక్క కొన్ని డాక్యుమెంట్స్లో దీని గురించి ఉండడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే ఇది నిజంగానే తయారు చేయబడిందా లేదా రూమర్స్ మాత్రమా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఒక జర్నలిస్ట్ తను వ్రాసిన ద హంట్ ఫర్ జీరో పాయింట్ పుస్తకంలో ఉంది. డీ క్లాక్ ఒక గంట ఆకారంలో నిర్మించారని, ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందని, 4 మీటర్ల ఎత్తు 2.5 మీటర్ల వెడల్పు ఉండేది. దీనిని స్టార్ట్ చేసినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ అనేది స్టార్ట్ అయి 200 మీటర్ల పరిధిలో దీని ప్రభావం తీవ్రంగా ఉండి ఆ ప్రాంతం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఈ ప్రాంతంలోనికి మనుషులు గనక ప్రవేశిస్తే వారి యొక్క శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయడం ఆగిపోయి వారి శరీరంలోని రక్తం నీరులాగా మారిపోయి వారు మరణించడం జరుగుతుంది. దీనిని తయారు చేస్తున్న సమయంలో దాన్ని ప్రయోగించడానికి టెస్ట్ చేస్తున్న 7గురిలో 5గురు మరణించారట. దీనిని కేవలం ఒక భయంకరమైన ఆయుధంగానే కాకుండా టైం ట్రావెలింగ్ మిషన్గా కూడా భావిస్తారు. దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం మాత్రం లేదు. దీని యొక్క సాక్ష్యంగా భావించే శిథిలావస్థలో ఉన్న ఒక నిర్మాణం పోలాండ్లో ఉంది. డీ క్లాక్ అక్కడ ఉంచి ప్రయోగించేవారని,
అది గాల్లోకి ఎగరగానే మాయం అయ్యేదని భావిస్తారు. పోలాండ్ ప్రజలు మాత్రం అది నిజంగా ఒక టైం మిషన్ అనిగా భావించడం జరుగుతుంది. మరి నాజీ ఆర్మీ వారు ఇలాంటి ఎన్నో శక్తివంతమైన ఆయుధాలు తయారు చేశారని వాటి రహస్యాలు మాత్రం రహస్యాలుగానే ఉండిపోయాయి. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.